టీడీపీపై ఏపీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏనాడు రాజ్యాధికారం బీసీలకు ఇచ్చేందుకు ఇష్టపడలేదని వారు మండిపడ్డారు. బీసీలకు ముందు అన్యాయం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అట్రాసిటీ చట్టం ఏమైనా ఉంటే అది ముందు టీడీపీ నాయకుల మీదే పెట్టాలన్నారు. టీడీపీ హయాంలోనే అధికంగా బీసీలు దాడులకు గురయ్యారని ఆరోపించారు. టీడీపీలో ఉన్న బీసీలు సంతృప్తిగా ఉంటే ఎందుకు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. 41% 18 సీట్లు అంటే ఇది బీసీ డిక్లరేషన్. అంటే తను ప్రకటించే టైంలో బీసీలు గుర్తురారు, ఏదో చేస్తారంటే నమ్ముతారనేటువంటి అతివిశ్వాసం. నిన్న నువ్వు 94 సీట్లు ప్రకటించావు, ఎంతమంది బీసీలకు ప్రకటించావు? ప్రపోర్షనేట్గా అన్ని ఇస్తానని డిక్లరేషన్ ప్రకటించిన నువ్వు ప్రపోర్షనేట్గా సీట్లు ఎందుకు ప్రకటించలేకపోయావని అడుగుతున్నాను. పరుడుగట్టినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ వ్యతిరేక భావాలు మీకు నాటుకుని ఉన్నాయి గనక అలాంటి పొజిషన్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ రాకూడదు అనే భావజాలం కలిగి ఉన్నారు. మీరు మీ పార్టీ పక్కన పెట్టండి, అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్వర్డ్ క్లాసులకి వ్యతిరేకి మీరు. అది మేము చెప్పింది కాదు, మీరు రాసిన ఉత్తరం కానీ గడిచిన 5 సంవత్సరాలు మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లియర్గా చెప్తుంది కదా. నిన్న బీసీ జై హో బీసీ అంటాం,